ఉద్యోగాల ప్రకటన ముఖ్యమంత్రి గారు చేసిన దాన్ని నేను సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను దానికి హర్షం వ్యక్తం చేస్తున్నా. అంటే రాష్ట్ర విభజనలో 2 లక్షలు లక్ష ఉద్యోగాలు అనే ఒక వస్తాయనే ఒక ఉద్యమంలో అదొక భాగమైంది. ఆ భాగంలో సరే 7 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఉద్యోగాల పట్ల పట్టించుకుంటలేడు అని అనేక సందర్భాల్లో నేను కూడా నాతో పాటు అనేక మంది ఆపోజిషన్ పార్టీ శాసనసభ్యులు అందరం కూడా అనేక సందర్భాల్లో విమర్శించిన సందర్భం కూడా ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక ఉద్యమాలు యూత్ కాంగ్రెస్ ప్రధానంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ సంబంధించి శివసేన రెడ్డి కానీ లేకపోతే ఎన్ఐసివై స్టేషన్ పరంగా వెంకట్ కానీ అనేక సందర్భాల్లో అనేక కోణాల్లో ఈ యువజన అంటే నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటూ యూత్ కాంగ్రెస్ ఎన్ఐసివై అనేక పోరాటాలు అనేక కార్యక్రమాలు ప్రతిపక్ష పార్టీ అనుబంధ ఆర్గనైజేషన్స్ ఉన్న ఈ 2 ఆర్గనైజేషన్స్ చాలా గట్టిగా పనిచేసినాయి. సరే అసెంబ్లీలో కూడా చాలా సందర్భాల్లో సిఎల్పి పక్షాన భట్టి గారు కూడా మాట్లాడడం జరిగింది. నేను కూడా బయట అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఎనీహౌ మొత్తం మీద ఈ రాష్ట్ర విభజన 7 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సుదీర్ఘ ప్రయాణంలో మరి ఈరోజు 91,000 ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన దాన్ని నా వ్యక్తిగతంగా నా నియోజకవర్గంలోనూ ఎంతో కొంత ఉద్యోగాలు కూడా వస్తాయి కాబట్టి వాళ్ళ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హర్షం వ్యక్తం చేస్తూ ఈ భర్తీ విషయంలో ప్రకటన వచ్చిన దానికి నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం. సరే ఈ యొక్క పనులు కూడా వేగవంతం జరుగుతాయి అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగానే ఈరోజు వారు ప్రకటన అంటే మా ప్రకటనతోటే జీవోలు కూడా ఇష్యూ అయితే అనే మాట కూడా చెప్పడం జరిగింది. సరే వచ్చేటి ఎన్నికల ఉన్నాయా లేవా అనేది పక్క పెడతాం. సరే ఏ రాజకీయ పార్టీ అయినా మళ్ళీ అధికారం ఉన్నాడు మళ్ళీ అధికారం రావాలని చూస్తాడు. ప్రతిపక్షాలు ఉన్నోళ్ళు మేము అన్ని అంశాల మీద పోరాడి మేము కూడా అధికారం రావాలని చూస్తాము. ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారం రావాలనేది ఆశించడం తప్పు కాదు, ఎవరి ప్రయత్నాలు చేసుకుంటే తప్పు కాదు. కాకపోతే రాష్ట్ర విభజన దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ రకంగా ఎంతైతే పోరాటం చేశారో వారి పోరాటానికి సానుకూలంగా కాంగ్రెస్ రాష్ట్ర విభజనలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చింది అనేది జగమెరిగిన సత్యమే. ఒక దిక్కు వారి పోరాటం, ఒక దిక్కు ఫలాలు అందించే దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ పాత్ర సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనేది మనం చెప్పుకోక తప్పదు. ఇలాంటి పరిస్థితి 7 ఏళ్ళ తర్వాత కూడా సరే ఇంచుమించు 1 లక్ష అనుకోండి, ఇక 91,000 అన్న దగ్గర 1 లక్ష అనుకోండి. అయితే నేను ముఖ్యమంత్రి గారిని కానీ రేపు కోరుతా, అవకాశము రేపు కోరుతా. ఇంత 91,000 మందికి ఏదైతే మీరు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారో అట్లాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ని కూడా రీఓపెన్ చేయాలని కోరుతున్నాను. సరే ముఖ్యమంత్రి గారు ఆ రోజులలో అందులో కొంత ఏ కోణంలో వారు ఆ డిపార్ట్మెంట్ తీసిరో విమర్శ అవసరం లేదు, కానీ మళ్ళీ హౌసింగ్ డిపార్ట్మెంట్ను ఆ డిపార్ట్మెంట్ రీఓపెన్ చేయడం వల్ల ఆ డిపార్ట్మెంట్ పరంగా కొంత గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి పట్టణ ప్రాంతంలో కానివ్వండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో బహుశా మరి నేను బయట వినడం కూడా జరుగుతుంది ఏంటంటే ఈ ఎవరికైతే ప్లాట్ ఉంటుందో వాళ్ళకే ఇల్లు కట్టుకునే డబ్బులు ఇచ్చే డబ్బులు ఇస్తాము అనే ఒక చర్చ కూడా బయట జరుగుతుంది. అది నిజామాబద్దమా తెలియదు, ముఖ్యమంత్రి గారు ప్రకటన వస్తే కానీ క్లారిటీ వస్తుంది. సార్ ఇంత లోతులో పోలే. ఓకే ఒకవేళ అన్నా ఒకవేళ అయితే ఇప్పుడు ఫైనాన్స్లో కూడా 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇది ఇందులో పెట్టింది కాబట్టి సరే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు వదిలింది 1,20,000 ఇవ్వడం జరిగింది. సరే అదనంగా ఇప్పుడున్న బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు 3 లక్షలు పెట్టడం కూడా మంచి పరిణామమే.
చాలా మంచి పట్టణం. 3 లక్షలు కూడా సరిపోతాయి. ఇప్పుడు ఈ మంచి నిర్ణయం చేసుకున్నాడు. డబుల్ బెడ్రూమ్ పరంగా ఒక ప్రయోగం జరిగినప్పటికీ కూడా అందులో కొంత వాళ్ళు రిజల్ట్ తీసుకోలేకపోయారు. ఇప్పుడు ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇల్లు మేము గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లు ఇచ్చిందో ఇప్పుడు 1 లక్ష ఇచ్చిందో, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ప్లాట్ ఉన్న వాళ్ళకే 3 లక్షలు ఇస్తా అనేది బడ్జెట్లో పెట్టిన దాన్ని కూడా నేను అందరికీ కూడా హర్షం వ్యక్తం చేయాల్సిందే. అయితే ఈ మూడు లక్షలు ప్రతి గ్రామంలో ప్రతి టౌన్లో వాళ్ళకు డైరెక్ట్ డబ్బులు ఇచ్చినప్పుడు కట్టుకోవాలంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అది చేయాలనేది నేను కూడా ఇప్పుడు మీడియా ద్వారా కూడా కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని. దాని మీద శ్రద్ధ వహిస్తే అది కూడా ఈ అసెంబ్లీ లోపలనే హౌసింగ్ డిపార్ట్మెంట్ని రీఓపెన్ చేసి దాని ద్వారా ఈ 3 లక్షల ఇచ్చే లబ్ధిదారులది కూడా చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన. అవకాశం మీడియాతో చెప్తున్నాను. అట్లాగే రేపు అసెంబ్లీలో కూడా ఏదో సమయంలో టైం దొరికినప్పుడు ఆ ప్రస్తావన నేను తీసుకురావడం జరుగుతుంది. లేవు ఇప్పుడు జీవనాన్న అనేది కూడా కరెక్టే, నా లెవెల్లో నేను అనేది కూడా కరెక్టే. జీవనాన్న కొంత మాట్లాడిన దాంట్లో 195 జీవనాన్న చెప్పింది కూడా 100% 195,000 ఏదైతే కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో అది కరెక్టే. వారు అనే దాంట్లో ఏమీ తేడా లేదు. సరే వారు అన్న దాంట్లో 1 లక్షకు రీచ్ అవుతున్నారు. ఇంకా బ్యాలెన్స్ కూడా జ్ఞాపకం చేయొచ్చు. జీవన్ రెడ్డి గారు చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఆ రోజు కమిటీ ఇచ్చింది 195 కదా అనేది వారు చెప్పారు కాబట్టి చూద్దాం. ఇప్పుడు వారి ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ సమయం తీసుకొని ఆ 95,000 కూడా భర్తీ చేస్తాడేమో జీవన్ రెడ్డి గారు అన్న దాని ప్రకారం, కమిటీ ఇచ్చిన రిపోర్ట్ దాని ప్రకారం అది కూడా వేచి చూద్దాం. దీంట్లో భిన్నాభిప్రాయాలు అయితే ఏం లేవు. జీవన్ రెడ్డి గారు అన్న దాంట్లో నేను చెప్పేదాంట్లో భిన్నాభిప్రాయం లేదు. నేను లక్ష కాడ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జీవనాన్ని అడిగినా ఇంకా 95,000 ఇస్తే డబల్ సంతోషమే కదా. రాజకీయం ఇవో ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా రాజకీయ డిసిషన్. ఒక సెక్షన్కి లబ్ధి జరుగుతుందంటే ఏ పార్టీ అయినా పొలిటికల్ బెనిఫిటే కోరుతుంది. అది మేమైనా అంతే, ఎవరమైనా అంతే అది కదా. వితౌట్ పొలిటికల్ బెనిఫిట్ ప్రకటనలు ఎందుకు వస్తాయి? ప్రభుత్వం రావడానికే కదా ఆయన పథకాలు ఇచ్చేది, మేము ఇచ్చేది, ఆయన ఇస్తున్నది మేము ఇస్తాన్నది కూడా అల్టిమేట్ గవర్నమెంట్ రావడానికే కదా. అది వేరే సబ్జెక్ట్, అది పొలిటికల్ యాంగిల్ వేరే. ఇప్పుడు కానీ ఈ ఇది ఎవరైనా ఎక్స్పెక్టేషన్ చేసేది ఉంటుంది, ఎవరైనా ఆశించే చేస్తాం ఏదైనా కూడా.